ఓం సాయిరామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు మనకు డేట్ వచ్చి 24/4/2024 కదా, అంటే ఏప్రిల్ 24వ తేదీ 2024 సంవత్సరం. ఈ తేదీన మనకు 24/24 అనే ఒక నంబర్ అనేది మనకు 6 అనేది వస్తుంది కూడితే. 24 అంటే 6 అనేది కూడితే వస్తుంది. 6 అంటే శుక్ర భగవానుడికి ఒక ప్రీతికరమైన ఒక నంబర్ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ 24 వల్ల మనకు చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయంటే, ఒక లక్కీ నంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ 24 మనం రాసుకున్న ఆ 24 తేదీన పరిహారాలు చేసుకున్నా మనకు మంచిగా కలిసి వస్తాయన్నమాట. ఇంతకుముందు కూడా చేతిలో 24 అంటే మనకు బొటన వేలికి ఉందన్న శుక్రస్థానంలో 24 అనేది రాసుకోవాలని చెప్పి చెప్పాం కదా, అదే మెథడ్ కూడా ఈరోజు ఉపయోగించుకోవచ్చు. మన ఎడమ చేతిలో బొటన వేలు కింద భాగం వచ్చి మనకు శుక్రస్థానం అని చెప్పి చెప్పుకోబడుతుంది. అక్కడ 24 అని వేసుకోండి, ఈరోజు మొత్తం అలాగే వేసుకోండి. ఒకవేళ తుడిపోయింది అనుకోండి, వాటర్లో చేయబెట్టి మళ్ళీ అనేది వేసుకుంటూ ఉండండి. ఈరోజంతా కూడా మీరు 24 అనేది చేతిలో ఉండేలా చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు 24 కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి, ముఖ్యంగా ఏం చేస్తే మనకు తీరని కోరికలు కూడా తీరుతాయి అనే ఒక విషయం గురించి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సింది ఒక వైట్ కలర్ పేపర్, ఒక వైట్ కలర్ పేపర్ కానీ లేకపోతే రూల్ పేపర్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ వైట్ కలర్ పేపర్ మీద ఫస్ట్ మీ ఇష్టదైవం కులదైవం పేరు అనేది రాసుకోండి. తర్వాత మీ తీరని కోరిక, మీకు ఖచ్చితంగా కావాల్సిన కోరిక, మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ కోరిక అనేది ఒక సెంటెన్స్లో అనేది రాసుకోండి. అది ఏ కోరిక అయినా సరే అన్నమాట. మీకు సంతానం కావాలా, సంతానం కావాలి అని రాసుకోండి. అలాగే సంతాన ప్రాప్తి కావాలి లేదా అప్పులు తీరాలి, అప్పులు తీరాలి అని రాసుకోండి. వ్యాపార అభివృద్ధి అని రాసుకోండి. అలాగే మీ పిల్లల గురించి కోరుకున్నట్లయితే, అంటే పిల్లలకి మంచి ర్యాంక్ రావాలి, ఎగ్జామ్లో మంచిగా స్కూల్ ఫస్ట్ రావాలి అని ఆశ ఉంటుంది, అలా రాసుకోవచ్చు. మీ కోరిక ఏదైనా సరే అండి, మా పిల్లవాడికి నీట్లో మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రావాలి, ఇట్లా ఏదైనా కోరికలు ఉంటాయి కదా, మీకు కావాల్సింది, తప్పనిసరిగా కావాల్సిన ఒక కోరిక అనేది ఒక సెంటెన్స్లో అనేది రాసుకోండి అన్నమాట. రాసుకున్న తర్వాత ఒక 24 అనే ఒక నంబర్ని 24 టైమ్స్ రాసుకోండి. మీరు ఏం చెప్పలేదు, 24 24 24 రాసుకోండి, ఒక 24 టైమ్స్ రాసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ వీడియో చూసిన వెంటనే 24 టైమ్స్ రాసుకోండి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ అదే పేపర్లో ఒక 24 టైమ్స్ రాసుకోండి. మళ్ళీ రాత్రి పడుకోవడం ముందు ఒక 24 టైమ్స్ రాసుకోండి. 24 టైమ్స్ అనే కాదండి, మీకు ఎంతసేపు ఫీల్ అవుతుందో ఆ పేజీ ఫుల్గా కూడా రాసుకోవచ్చు. మీరు ఒక బుక్లో మనం చెప్పే స్విచ్ వర్డ్స్ ఇవన్నీ రాసుకుంటూ ఒక బుక్ అనేది, నోట్బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ బుక్లో కూడా మీరు చక్కగా రాసుకోవచ్చు అన్నమాట. ఎంత వీలైతే అంత రాసుకోవచ్చు. మినిమం 24 24 24 ఒక 3 టైమ్స్ అనేది మీకు వీలున్నప్పుడల్లా రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ కోరిక అనేది తీరుతుందండి. మనకు 2 అనేది కూడా మనకు చంద్ర భగవానుడికి ఒక ఇష్టమైన నెంబర్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం, 2 అనేది. అలాగే మనకు 4 రాహువుకి సంబంధించిన రాహుస్థానం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ 24 అనేది మనకు ఒక లక్కీ నెంబర్కి ఎందుకు వచ్చిందంటే, 2 + 4 2 కలిస్తే మనకు 6. శుక్రభగవానుడు మనకు పక్కన ఉన్నారు అంటే తప్పకుండా మనకు ఇంకా ఏదైనా సరే మనకు జయం కలుగుతుంది. అది డబ్బు పరంగా అయినా లేదా ఏదైనా కలిసి రావడం కోసమైనా, అది ఆరోగ్యపరమైన శుక్రభగవానుడు అండగా ఉంటే మనకు ముఖ్యంగా ఏదైనా సరే అదృష్టం అనేది కలిసి వస్తుంది అన్నమాట. సో అలాంటి 6 వచ్చే శుక్రభగవానుడికి కలిసి వచ్చే నెంబరు 24గా మనం చెప్పుకుంటున్నాం. ఈ 24గా వచ్చి చాలామందికి కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇంతకుముందు కూడా చాలా వరకు కామెంట్స్ అనేవి వచ్చాయండి. మనం 24 అనే ఒక వీడియో పెట్టినప్పుడు సేమ్ అదేలాగా ఇప్పుడు మళ్ళీ మనకు 24వ తేదీ అలాగే 24వ సంవత్సరం ఇలా వచ్చింది కాబట్టి ఈరోజు అలాగే 4 మనకు అన్నీ కలిసి వచ్చాయి చూడండి. 24 4 24 అనేది అసలు అది చూస్తుంటేనే ఒక లక్కీ నెంబర్గా, ఒక ఏదో ఒక గుడ్ వైబ్గా ఉంది కదా చూడటానికే. 4 4 4 అన్నిట్లో 4 ఉండటం, ఇలాంటివన్నీ వచ్చి మనకు అదృష్టాన్ని చేకూర్చే ఒక నంబర్స్ అండి. అలాంటి సమయాల్లో మనం ఏది చేసినా కానీ అది మనకు తిరిగి చక్కగా మనకు మనం కోరుకున్న విధంగా వస్తుందన్నమాట.
అది నెగిటివిటీ అయినా సరే పాజిటివిటీ అయినా సరే మనం నెగిటివిటీ ఎందుకు కోరుకుంటాం కాబట్టి మనకు అనుకూలమైన విధంగా మన కోరికలు తీరే విధంగా మనం కోరుకుంటాం కాబట్టి తప్పకుండా ఈ రోజు అనేది ఇలా చేసి చూడండి. ఒక పేపర్లో మీరు చేయవలసింది 24 times 3 times రాసుకోండి. 24 times వచ్చి 24 ట్వంటీ ఫోర్ని 24 times, మళ్ళీ కొద్దిసేపు సాయంత్రం మళ్ళీ 24 times, మళ్ళీ రాత్రి పడుకోవడం ముందు 24 times. లేదు మాకు అప్పుడంతా పని ఉంది ఇప్పుడే మేము రాసుకుంటామని కూర్చుంటే ఒక పేపర్ ఫుల్గా కూడా మీరు రాసుకోవచ్చు. మాకు కుదరలేదండి ఒక 24 సార్లు రాస్తామంటే 24 సార్లు కూడా రాసుకోవచ్చు. 24నే 24 సార్లు అనేది రాయండి. చాలా సింపుల్ మెథడ్ అయినా సరే మనకు ఫలితం అనేది మనం కోరుకున్నట్లు వస్తుందండి. ఏదైనా నమ్మకంతో చేస్తే అంత మంచిగా జరుగుతుంది. చేసి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం, జై వరాహి మాత.